హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మియాపూర్ లొకేషన్లో ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మనకు 2 BHK ఫ్లాట్ అనేది ల్యాండ్ ఓనర్ షేర్ కింద మనకి ప్రాపర్టీ సేల్కి అవైలబుల్ ఉందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న స్టాండ్ అలోన్ G+4 కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్లో టోటల్ మనకు 10 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకు 450 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ అండి. 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఎగ్జాక్ట్గా మనకు జేపీ వెస్ట్ సిటీకి రోడ్ కనెక్టివిటీ తోటి మనకు మియాపూర్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఇప్పుడు సరౌండింగ్ లొకేషన్ హైలైట్స్ అనేటివి కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి. అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే వీడియోలో చూస్తున్న ఏరియా మొత్తం జేపీ నగర్ అంటారండి. మన జేపీ నగర్ వెస్ట్ సిటీ ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. ఇది జేపీ నగర్ వెస్ట్ సిటీ అండి. మనకు జనప్రియ వెస్ట్ సిటీ అనేది ల్యాండ్ మార్క్. మీరు GPS ఆన్లైన్లో మనకు గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసినా మీకు ఏరియా ఫైండ్ అవుట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే జేపీ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్కి ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ లొకేషన్ అనేది ఉందండి. మనకి 2 BHK ఫ్లాట్ అనేది మీకు అపార్ట్మెంట్ వైజ్గా ఏదైతే ఏరియల్ వ్యూ చూపిస్తున్నానో దాని యొక్క సెట్ బ్యాక్స్ అండ్ సరౌండింగ్ లొకాలిటీ అనేది కవర్ చేయడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇన్సైడ్ డెమో ఫ్లాట్ ఒకటి కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది మనకు ఫ్లాట్లో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో నార్త్ ఫేసింగ్ ఒక యూనిట్, ఈస్ట్ ఫేసింగ్ ఒక యూనిట్ ఉంటుందండి. మనకి ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, మనకు ఆల్మోస్ట్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లో. కింద మనకు ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. కింద వాచ్మెన్, సిసిటీవీ సర్వేలెన్స్, మన సెక్యూరిటీ గార్డ్ సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది నార్త్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇదైతే డెమో ఫ్లాట్ అండి. వన్స్ ఈ డెమో ఫ్లాట్ సంబంధించిన వుడ్ వర్క్ ఫ్లాట్ చూపించిన తర్వాత మీకు ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఓనర్ పోస్టింగ్ అండి. మీకు ఓనర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీ కిచెన్ ఏరియా, డైనింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ ఏరియా అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నానండి. మీకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ రెండు కవర్ చేస్తున్నా. ఇది మనకు 1150 స్క్వేర్ ఫీట్ అండి. మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ సైజ్ అనేది, మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ అనేది 1120 స్క్వేర్ ఫీటు. జస్ట్ ఏంటంటే మీకు ఏదైతే వుడ్ వర్క్ ప్రజెంట్ ఫ్లోర్ ప్లాన్ రన్ అవుతుందో జస్ట్ ఎంట్రన్స్లు చేంజ్ అవుతాయండి. ఇది నార్త్ సైడ్ ఉంది మెయిన్ ఎంట్రన్స్, అండ్ సేమ్ ఫ్లోర్ ప్లాన్కి ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్, హాల్కి ఎంట్రన్స్ ఉందండి. మిగతావన్నీ సిమిలర్గానే ఉంది ఫ్లోర్ ప్లాన్ అనేది. ఒకవేళ మీరు ప్రాపర్టీ విజిట్కి వచ్చినప్పుడు ఒకవేళ ప్రాపర్టీ నచ్చినట్టయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీరు ఇక్కడ ఉన్న వుడ్ వర్క్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు సిమిలర్గా కూడా చేయించుకోవచ్చు డిజైన్ అనేది. మీకు అందుకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు గ్రిల్స్ అనేవి వీళ్ళు అరేంజ్ చేసుకున్నారండి. ఇదంతా మొత్తం మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. దీని తర్వాత మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను. ఇది మీకు చూడండి, మనకు వార్డ్రోబ్స్ అనేటివి చిల్డ్రన్ బెడ్రూమ్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫ్లాట్లో ఉన్న వుడ్ వర్క్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చు అనేది ఆల్మోస్ట్ 7 నుంచి 8 లాక్స్ అవుతుందండి. వీళ్ళు ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్తో డిజైన్ చేశారు కాబట్టి ఆ కాస్ట్ పడింది. మీకు 6 నుంచి 7 లాక్స్ అనేది ఖర్చు అనేది వస్తుందండి ఈ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఫ్లాట్లో. మాస్టర్ బెడ్రూమ్ మీరు టూ సైడ్స్ విండో ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనేది మీకు కవర్ చేశాను. మీకు ఆల్మోస్ట్ ఇది 1150 స్క్వేర్ ఫీట్ అండి. మనం ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అయితే 1120 స్క్వేర్ ఫీట్. టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయి. కింద సింగిల్ కార్ పార్కింగ్ ఇచ్చారు. అండ్ GST లేదండి, ఎందుకంటే మనం ఏదైతే ఫ్లాట్ ప్రమోట్ చేస్తున్నామో అది ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్. లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు, స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్గా ఇది నార్త్ ఫేసింగ్ యూనిట్ మీకు కవర్ చేసింది. అండ్ ఎగ్జాక్ట్ మీకు రైట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ కామన్ కారిడార్ స్పేస్ అండి, ఇది ఇంక్లూడ్ అవుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్.
ఈస్ట్ ఫేసింగ్, 1120 స్క్వేర్ ఫీటు. మీకు లివింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను, విండో చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు డైనింగ్ ఏరియా అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్గా మోడల్ ఫ్లాట్ చూపించడానికి రీజన్ అనేది కేవలం వుడ్ వర్క్ సంబంధించిన నాలెడ్జ్ అనేది షేర్ చేయడానికే, ఎటువంటి మిస్గైడ్ చేయడానికి ఇంటెన్షన్ లేదండి. కేవలం ఏంటంటే పక్కపక్క ఫ్లాట్లే కాబట్టి ఈ వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి షేర్ చేశాను. మీ కిచెన్ ఏరియా యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేశాను. మీకు ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ సేల్కి ఉందో ఆ ఫ్లాట్ అండి ఇది. మీకు రెండు ఫ్లోర్ ప్లాన్లు కవర్ చేశాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి మొత్తం టోటల్ బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇందులో మెన్షన్ చేస్తున్నాను. ఇది చిల్లంకమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు బెడ్రూమ్ స్పేస్ కూడా క్లియర్గా చూస్తున్నారు. మీకు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. విండోస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకి ఫ్లాట్కి సంబంధించి 45 గజాల యూడిఎస్ ఇచ్చారండి. 45 గజాలు అన్డివైడెడ్ షేర్ అనేది. ఆల్మోస్ట్ నీకు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మీ డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది మేము షేర్ చేస్తూ ఉంటాము. మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి ప్రమోషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.